ఉన్నాయి ఎందుకు లేవు చాలా షార్ప్ షార్ప్ అయితే యాక్చువల్గా కానీ ఆయన కూడా ఫస్ట్ ప్రజాప్రతినిధిగా ఒకటి తెలుసుకోవాలి నేనైనా ఎవరైనా కానీ ఆ విధంగా ప్రవర్తించిన గౌరవ శాసనసభ్యులు ఎవరైనా నేను ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రతినిధిని నా ప్రజల గౌరవానికి నా ప్రజల ఆత్మగౌరవానికి నా ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధికి ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని కాబట్టి నేను ఎంత హుందాగా గౌరవంగా శాసనసభలో నేనుంటే అది అంత స్థాయిని పెంచుద్ది హుందాను పెంచుద్ది అన్నటువంటి ఆలోచన ఫస్ట్ గౌరవ శాసనసభ్యులకి ఉంది 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 వాళ్ళకి లేకపోలేదు కాదు కాకపోతే ఒక్కోసారి ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు రైట్ అది వాళ్ళ హక్కు ప్రశ్నించిన తర్వాత ప్రభుత్వం ఒక సమాధానం చెప్పుద్ది ఆ సమాధానం నీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు నీకు సంతృప్తిని ఇచ్చే విధంగా చెప్పాలంటే ప్రభుత్వం అన్నటువంటిది ఒక లైన్లో డీల్ చేసుకుని వెళ్ళే ప్రభుత్వాల ఈ ప్రభుత్వమే కదా ఏ ప్రభుత్వమైనా లేదు నువ్వు ఎలాగే చెప్పాలి సమాధానం ప్రభుత్వం ఎట్లే చేయాలి అన్నటువంటిది అనడం తప్పదు ఒకవేళ ప్రభుత్వం తప్పు చెప్పింది మంత్రి గారు తప్పు చెప్పారనుకుంటే ప్రజలు గమనిస్తున్నారు కదా లెట్ పీపుల్ విల్ సెటిల్లీ గివ్ ది వెర్డిక్ట్ ఏం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు 5 ఏళ్ళ వరకు నీ పెర్ఫార్మెన్స్ గీటురాయి కదా నేను అనుకున్నదే నాకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి నేను అనుకున్న దానికే ప్రభుత్వం రావాలి నేను అనుకున్న దానికే స్పీకర్ గారు అవకాశం ఇవ్వాలి సాధ్యపడదు కదా అయినా నువ్వు అన్నా మీకు చట్టాలు ఉన్నాయి కదా అధికారాలు ఉన్నాయి కదా అధికారాలు ఉన్నాయి కాకపోతే నేను ఏమంటానంటే వాళ్ళు సభలో ఉండాలి చర్చల్లో పాల్గొనాలి ఆ చర్చల ద్వారా ఒక మంచి సందేశం జనానికి వెళ్ళాలి ఆ విధంగా ఉండాలన్నటువంటిది ప్రభుత్వం తప్పు చేస్తుంది నువ్వు ఎత్తి చూపి కార్నర్ ది గవర్నమెంట్ నువ్వు గవర్నమెంట్